జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గోవుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తండ్రి హరీష్ రావుకు ఎర్రవల్లి చౌర స్థాయిలో ఘన స్వాగతం పలికారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గోవుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారికి ఎర్రవల్లి చౌరస్తాలో జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య, అలంపూర్ ఎమ్మెల్యే విఎం అబ్రహం పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకుడు నాగర్దొడ్డి వెంకటరాములు, అలంపూర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్, వడ్డేపల్లి జెడ్పీటీసీ రాజు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పాడి పరిశ్రమ చేసే రైతులకు 410 ఆవులు పంపిణీ చేసిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీశ్రావు మాట్లాడుతూ, ఆవులను పంపిణీ చేసే మంచి కార్యక్రమానికి నేను రావడం సంతోషకరమన్నారు. పెండింగ్లో ఉన్న 9 ఎత్తుపోతల పథకం పనులు చేపట్టడానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అది పెట్టుకోవాలి, అది నా వాళ్ళకి ఇచ్చు. నీకు అదే నంబర్ రావచ్చు, చెప్పమ్మ నంబర్ చెప్పు. 362 మేడం సైలేజ్ పూర్తి రావాల్సిన 362 సార్. కొద్దిగా నోట్ చేసుకోండి సార్, సార్ తెలియదు. తర్వాత సుజాత మహేందర్ ఇవాళ 400 ఆవు కృష్ణమోహన్ రెడ్డి గారు గద్వాలకు తెచ్చిందంటే 4 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆవులని ఈ బ్రీడ్ కూడా చాలా మంచిది. రేపు రాబోయే రోజుల్లో సంతతి కూడా ఈ ప్రాంతంలో బాగా పెరుగుతుంది. నిజానికి ఆవులు చెప్పడం చాలా సులువుగా ఉంది, కానీ కాడి మోసేవాడికే బరువు తెలుస్తుందట. మంచి ఎమ్మెల్యే గారు ఉంటే ఏ రకంగా పనిచేయగలుగుతాడో కృష్ణమోహన్ రెడ్డి గారు చూపిస్తా ఉన్నారు. ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అలంపూర్ అబ్రహం గారు చెప్పినట్టు యుద్ధ ప్రాతిపదికన 9 ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్ట్ ను మనం పూర్తి చేసుకోగలిగినాం. అదేవిధంగా ఈరోజు 9 కాలువలు కూడా కొద్దిగా మరమ్మతు చేయాలి, మా రిజర్వాయర్లు చేయాలని అబ్రహం గారు చెప్పారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దృష్టికి తీసుకుపోయి ఆ పనులు వీలైనంత వేగంగా చేయించడానికి మా సహకారం కూడా అందిస్తామని తెలియజేస్తాం. కృష్ణ ఏమడిగాడు, మాకు తృప్తిగా రైతు బంధు ఆగింది, ఆయనతో 18% డబ్బులు ఇప్పించాలన్నాడు. ఇవాళ మన ప్రభుత్వమే రైతు ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చింది. అమెరికాలో ఆర్థిక మాంద్యం, చైనాలో ఆర్థిక మాంద్యం, అన్ని దేశాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మన దేశంలో కూడా మీరు చూసుకుంటారు, కేంద్ర మంత్రి గారు ఆర్థిక మాంద్యం వచ్చిందని అనేక మార్పులు తెస్తా ఉన్నారు, బడ్జెట్ లో అనేక కోతలు పెడతా ఉన్నారు, టాక్సేషన్ తగ్గిస్తా ఉన్నారు. అంటే బడ్జెట్ లో కొన్ని రాష్ట్రాలు అయితే మైనస్ గ్రోత్ రేట్ లోకి వెళ్ళిపోయినాయి, మనకు కూడా ఎఫెక్ట్ అయింది. ఓటాన్ అకౌంట్ కు మన బడ్జెట్ చూస్తే 30,000 కోట్ల రూపాయల కోత పడ్డది. కానీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే 30,000 తగ్గితే తగ్గచ్చు, కానీ రైతుకు మాత్రం తగ్గడానికి వీలు లేదు, ఇది రైతు ప్రభుత్వం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు. వాస్తవానికి రైతు బంధు 4,000 పోయి 5,000 ఈరోజు 38,615 కోట్ల రూపాయలు రైతు కోసమే కట్టుబెడుతున్నాం. మన బడ్జెట్ ఎంత? 1,46,000 కోట్లు. అందులో 37